నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ ఆంధ్ర అమ్మ. మాది మీ పేరు చెప్పండి అమ్మా. మా పేరు ఈశ్వరమ్మ. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి మేడం. ఖచ్చితంగా అండి. ఈశ్వరమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఒంగోలు. ఒంగోలు నుంచి. మీ అబ్బాయి పేరు చెప్పండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అబ్బాయి పేరు శ్రీసాయి. శ్రీసాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2012 జూలై 4th 2012 అంతేనా? ఓకే అండి. సమయం చెప్పండి. సమయం 10:11 లోపు మేడం. ఉదయమా సాయంత్రమా రాత్రికా? ఉదయం. ఉదయం 10:11 లోపు. ఎక్కడ జన్మించారు? ఇక్కడే పక్కన ఒంగోలు. పక్కన ఒంగోలులోనే. ఓకే అండి. మరి మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారికి తెలియచేయండి. మాట్లాడండి గురుగారితో. జయశ్రీ నాన్న. హలో. నమస్కారం గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి గురుగారు. చదువుతాడు ఏందో అట్లే ఉంటున్నాడు, ఏం తెలియట్లేదు. పూర్వాషాఢ నక్షత్రం అయిందమ్మా. ధనురాశి మీ అబ్బాయిది. ధనురాశి లగ్నం వచ్చే సింహ లగ్నం. కొద్దిగా విద్యాస్థానంలో కొద్దిగా చంద్రుడు పాపిగా ఉన్నాడు. దానివల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు, డబ్బులు చేతుల్లో నిలవ్వు. కొద్దిగా దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆడేటప్పుడు అవి జాగ్రత్తగా ఉండాలి. కింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం ఇట్లా అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. కొద్దిగా స్వల్పంగా దోషం ఉందమ్మా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. నల్ల నువ్వులను బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తినిపించి ఏదైనా ఇలా తినిపిస్తూ ఉండండి. ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రం నల్ల నువ్వులు, నల్లబడ్డ, మేకు, ఉప్పు ఈ నాలుగు కూడా బ్రాహ్మణులకు ఎవరికైనా ఒక శనివారం దానంగా ఇవ్వండి. దానంగా ఇచ్చి బాబుకి కనకపుష్యరాగం స్తోమత ఉంటే గనక చిన్న లాకెట్లాగా చేసి మెడలో వేయండి. అన్ని పర్లుగా మంచి జరుగుతుంది. దగ్గరలో టెంపుల్ ఉంటే గనక కనకపుష్యరాగం అమ్మా చిన్న లాకెట్లాగా చేసి మెడలో వేయండి. అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఓకే అమ్మా, శుభం. థ్యాంక్ యూ సో మచ్.